ఫ్రెండ్స్, ఈరోజు నేను చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత దీంట్లో వేస్తున్నాను పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్. 2 ఆనియన్స్ తీసుకున్నా, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నా. సో వేసేసాను, ఆయిల్ ఫుల్ తగ్గింది. సో దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆవాలు 1 స్పూన్ వేసేసి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారుగా, కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది. సో అండ్ చూసారా, మంచిగా కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చేసాయి కదా. సో ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయాలి. సో వేసేసి ఒకసారి దీన్ని మంచిగా కలిపేసేసి కొంచెం కలిపేసాక దీంట్లో 1 స్పూను అండ్ దీన్ని కలిపేసారా, పసుపు కూడా. దీంట్లో నేను ఉడకబెట్టుకున్నాను అనమాట చిక్కుడుకాయని, దీంట్లో వేసేద్దాం. కొంచెం 5 మినిట్స్ ఉడకబెట్టేస్తే సరిపోతుంది. అండ్ దీంట్లో వేసేసి మంచిగా చూసారా ఎంత మంచిగా, మనం ఫస్టే బాయిల్ చేసేసుకున్నాం అనుకో ఈజీ అయిపోతుంది కుకింగ్ చేయడం. సో ఇప్పుడు మనం దీంట్లో సరిపడంత కారం వేసేద్దాం. కొంచెం వేస్తే సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా. సో కొంచెం కారం అండ్ కొంచెం కారం అంతే. సరే, చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది. మంచిగా టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది అండ్ ఉడికిపోయింది కూడా. ఎంత బాగుంది కదా, ఫస్ట్ టైం మనం బాయిల్ చేసేసాం అనుకోండి ఈజీ.